हेलो वेलकम टू एस्क्यूब टीवी मन तो चंद्रबोस गारु नमस्कार सर। नमस्ते अंडी सर। ई रोज बालुगारी जयंती सदर्भंग बालुगारी गुरिंचि मी नुंचि कोन्नि माटलु विनालनुकुंटुन्नाम सर। बालुगारु ना मोदटि पाट मंचुकोंडलो चंद्रम बालुगारे पाडारु। बालुगारी गलाशीर्वादं तोटि ना सिनिमा कैरियर प्रारंभमैंदि अंदु चाला संतोषपड्डानु। तर्वात बालुगारु एन्नो पाटलु వందలాది పాటలు నేను రచించిన బాలుగారు పాడారు। బాలుగారు పాడడం వల్ల నా పాటకు నా పాటలోని సాహిత్యానికి వన్నే గుర్తింపు రాణింపు వచ్చాయి। ఆయన గొప్ప గాత్రం నా సాహిత్యాన్ని మరింత మంచి స్థానంలో ఉంచి ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలాగా వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేలా ఆ గాత్రం దోహదపడిందని ఎప్పుడూ భావిస్తుంటాను। అట్లాగే బాలుగారి ఆశీర్వాదమే కాకుండా బాలుగారు ఎప్పటికప్పుడు నా సాహిత్యం గురించి మాట్లాడడం కానీ నా సాహిత్యంలో మంచి విషయాలు కానీ ఏదైనా చిన్న చిన్న లోపాలు తప్పులు దోషాలు ఉన్నా కూడా వాటి గురించి నిర్మోహమాటంగా నాకు చెప్పి మరింత మంచి రచయితగా అవడానికి నాకు ఎంతో దోహదపడ్డారు బాలుగారు। సలహాలు సూచనలు ఆయన అభిప్రాయాలు ఆయన అనుభవాలు కూడా నాకు ఎన్నో సందర్భాల్లో చెప్పేవాళ్ళు। పాటతో తీయగ కార్యక్రమంలో ఆయన మానసపుత్రిక పాటతో తీయగ కార్యక్రమం ఆయన నిర్వహించేప్పుడు ఆ సందర్భంలో నా పాట ఏదైనా వచ్చినప్పుడు ఆ పాటలోని అందాన్ని ఆ పాటలోని అర్థాన్ని ఆ పాటలోని లోతైన ఒక నిగూఢమైన భావాన్ని తెలియచేస్తూ దాన్ని వివరిస్తూ ప్రేక్షకులకి అప్పుడు నా గురించి కూడా కొన్ని మంచి మాటలు మాట్లాడి నన్ను కూడా ఎప్పటికప్పుడు అభినందించేవాళ్ళు। అది చూస్తున్నప్పుడల్లా ఎంత ఆనందపడేవాడిని అంటే ఇలాగా పాటతీగలో బాలుగారి నోట వెంట పాట మంచి పాట రావాలి అంటే అలాంటి పాట నేను రాయాలి అన్నంతగా నన్ను ప్రభావితం చేసింది। పాడుతా తీయగాలో ఒక మాట అన్నారు సార్, అంటే నేను తక్కువ పాటలు పాడినా మీరు ఎక్కువ పాటలు రాయాలి అన్నారు చూడండి ఆ మాటకి। అట్లా ప్రతి సందర్భంలో ప్రోత్సహించడం ఒక మనుషుల ఉత్తేజాన్ని ఒక రకమైన ఉత్ప్రేరకంలా పనిచేస్తూ ఆయన మాటలు ముందుకు తీసుకెళ్ళాయి। అలాంటి బాలుగారు తర్వాత పాడుతా తీయ కార్యక్రమంలో అంటే ఆయన ఎంతో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మళ్ళీ పాలు పంచుకోవడం ఆ స్థానంలో మమ్మల్ని కూర్చోబెట్టడం ఆ కార్యక్రమం మా భుజస్కంధాల మీద మేము నడిపించే బాధ్యత మా రావడం అన్నది కలలో కూడా ఊహించిన విషయం। నిజంగా ఆయన చేసినంత గొప్పగా ఘనంగా ఆ కార్యక్రమాన్ని మేమందరం నిర్వహించలేము కానీ మా కృషి ఉడతా భక్తిగా మేము చేస్తూ ఉన్నాము। పాటలు నేను రాసిన పాటలు మంచుకొండలో చంద్రమా నుండి మొదలెట్టి జై చిరంజీవాలు జై జయ గణేష కావచ్చు బడ్జెట్ పద్మనాభంలో ఎవరేమి అనుకున్నా కావచ్చు గంగోత్రిలో నువ్వు నేను కలిసి ఉంటే నాకెంతో ఇష్టం పాట కావచ్చు జిమ్మంది నాదంలో దేశం అంటే మతం కాదు దేశం అంటే కథం కాదు అనే పాట కావచ్చు ఎన్నో మంచి స్మంత అత్యద్భుతమైన సాహిత్యం ఉన్న పాటలన్నీ పాడి నాకెంతో మంచి పేరు వచ్చింది ఆయన గాత్రం వల్ల అని మరొక్కసారి చెప్తున్నాను। ఇంకా ఆ గాత్రం ఇంకా కొంతకాలం ఉండి ఇంకా కొంతకాలం మా పాటలు పాడే అవకాశం మేము చేయార్చుకున్నాం భగవంతుడు అవకాశాన్ని మా నుండి లాక్కున్నాడు। ఇప్పుడు ఎవరి స్థానం ఎవరు తీసుకోవడం అన్నది నిజంగా అది ఆ లోటు ఎవరి వల్ల కాదు ఎందుకంటే మహానుభావులు శాస్త్రి గారు ఒకసారి అన్నారు ఏమన్నారంటే నాన్న మనం వేటూరి గారి కంటే లక్ష రేట్లు కష్టపడతా నేను ఎందుకంటే వేటూరి గారి కంటే నాకంటే వేటూరి గారు లక్ష రేట్లు ప్రతిభావంతుడు కాబట్టి లక్ష రేట్లు ఎక్కువ కష్టపడతాను వేటూరి గారితో పోటీ పడాలి అంటే అని శాస్త్రి గారు ఒక మాట అన్నారు। అలాంటప్పుడు వేటూరి గారి గురించి శాస్త్రి గారి ఆ మాట అంటే శాస్త్రి గారి సరసన నేను పాట రాయాలంటే శాస్త్రి గారి స్థానాన్ని మరిపించాలంటే అసలు నా వల్ల అవుతుందా అంత ప్రతిభ నాలో ఉందా కష్టపడతాం శ్రమిస్తాం కృషి చేస్తాం చెమట ఓడిస్తాం తప్ప ప్రతిభ అనేది భగవంతుడు ఇవ్వాలి భగవంతుడు నాకెంతో నాకు కొంత ప్రతిభ ఇచ్చాడు ఆ ప్రతిభతో నన్ను నేను మెరుగుపరుచుకుంటూ సాధన చేసుకుంటూ అధ్యయనం చేసుకుంటూ తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాను। శాస్త్రి గారి తర్వాత శాస్త్రి గారి స్థానాన్ని ఎవ్వరూ పూడ్చలేరు వేటూరి గారి స్థానాన్ని ఎవరూ పూడ్చలేరు ఆత్రేయ గారి స్థానాన్ని ఎవరూ పూడ్చలేరు కూడా ఇలా ఒక రచయిత వదిలి వెళ్ళిన స్థానాన్ని ఆ ఖాళీని భర్తీ చేయడం ఇంకోరు వల్ల కాదు ఎందుకంటే వాళ్ళ శైలి వేరు వాళ్ళ అనుభవాలు వేరు వాళ్ళ అధ్యయన శక్తి వేరు వాళ్లకున్న జ్ఞాపక శక్తి ధారణ శక్తి అసాధారణమైన ఈ శక్తులన్నీ వేరు వాళ్ళ జీవితానుభవాలు వేరు వాళ్ళ నేపథ్యాలు వేరు వాళ్ళ పరిసరాలు వేరు వాళ్ళ పుట్టి పెరిగిన పరిసరాలు వేరు ఇట్లాగ ప్రతి కవిత్వం మీద ఇవన్నీ ప్రభావితం చూపిస్తుంటాయి। కాబట్టి నేను నాకున్న శక్తితో నాకున్న అనుభవంతో నాకున్న జీవితానుభవాలతో నేను నా శైలిలో నా పరిధిలో నేను పాటలు రాస్తూ అందంగా పాటలు రాస్తూ మరిపించడం మురిపించడం మాత్రం చేయగలనని మనస్ఫూర్తిగా హామీ ఇస్తాను। థ్యాంక్ యూ సార్। థ్యాంక్ యూ।